నరేష్ గారు మనము ప్రతిరోజు ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల వల్ల లాభం ఎవరు పడుతున్నారు నష్టం ఎవరు పోతున్నారు అనేటువంటి విషయంలో ఒక చర్చ కార్యక్రమం పెడతా ఉన్నాం అయితే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఇదేదో మనం ప్రభుత్వాన్ని విమర్శించడం కోసమే పెడుతున్నట్టుగా నిజానికి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా భావించవద్దు అనేటువంటిది రాజ్ న్యూస్ ద్వారా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అవును ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసం పనిచేయడానికే అధికారంలోకి వస్తాయి అవును అధికారంలోకి వచ్చినాక చాలా పనులు ప్రజల కోసం సంక్షేమ పథకాలు కానీ అభి అభివృద్ధి పథకాలు కానీ చేస్తూ ఉండిపోతూ ఉంటాయి అవును వాటి విధి కూడా అదే అంటే ఎన్నికలను ఎదుర్కొని గెలిచి తర్వాత ప్రజలకు సేవ చేయడం కోసమే ఒక వ్యవస్థ నిర్మాణం అంతా చేసుకుంటారు వాళ్ళు అవును సార్ అయితే చేసేటువంటి పనులల్లో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపేటువంటి పనే మీడియా పని అవును అంటే ఒక మంచిని మంచిగా చెడును చెడుగా చెప్పేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం అంటే తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి చాలా కీలకమైన నిర్ణయాలలో మంచి ఉంది చెడు ఉంది ఆ మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పే ప్రయత్నమే మనం ఈ రాజ్ న్యూస్ ఈ చైర్మన్ వ్యూ కార్యక్రమాన్ని తీసుకున్నాము అందుకే మరొక్కసారి కూడా తెలంగాణ ప్రజలందరికీ మేధావులకు విద్యార్థులకు సంబంధ వర్గాలకు తెలంగాణంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓకే ఈ కార్యక్రమం ద్వారా తీసుకుంటున్నటువంటి చర్చను సావధానంతో ఒకసారి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తూ మనం మీరు చెప్పిన దాంట్లోకి వెళ్ళి వెళ్దాం రైట్